నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ కేంద్ర సహకార బ్యాంక్ ఏర్పాటు చేయాలని బీజేపీ మండలం ప్రధాన కార్యదర్శి భజరంగ్ హనుమాన్లా డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అశోక్, వల్లెప్పు సంతోష్, గంగారాం, వడ్డే సాయిలు, గంగయ్య, మేదరి సాయిలు పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంక్ అనేది కొత్తగా నిర్మాణం చేయాలని, ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా సభాపతి గారు, అయ్యా డీసీబీ బ్యాంక్ గౌరవ భాస్కర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన స్పీకర్ సభాపతి గారికి మేము ఏమంటున్నామంటే, కొత్తగా గ్రామంలో కోఆపరేటివ్ బ్యాంక్ అనేది నిర్మాణం చేసి రైతుల యొక్క, మరియు ఎవరైతే అక్కడికి వచ్చే లేడీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, వాళ్ళందరి యొక్క కష్టాలను ఆదుకొని ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకును ఇంకొకటి కొత్తగా నిర్మాణం చేయాలని మా బీజేపీ కొడియూరు మరియు కొత్త గ్రామం మరియు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, కొత్త గ్రామ ప్రజలు మరియు ఇతర గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు. అయ్యా ఖచ్చితంగా కోఆపరేటివ్ బ్యాంకును ఏర్పాటు చేయాలి, ఎందుకంటే ఎంతోమంది ప్రజలకు ఇబ్బందికరంగా ఉంది. స్థానికంగా లేడీస్ కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ, రైతుల యొక్క కష్టాలను, ప్రజల యొక్క సౌకర్యాలను మీరు గుర్తించి ఎమ్మెల్యే ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంకును కొత్తగా నిర్మాణం చేయగలరని కోరుతూ ఈ కొత్తగా గ్రామ ప్రజలు మరియు బీజేపీ పార్టీ తరఫున, ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజల తరఫున మేము అందరం కోరుతున్నాం, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.